హాయ్ ఫ్రెండ్స్, అచీవర్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకొని దిగాలి. సో అటువంటప్పుడు మనకి ఒక క్లారిటీ ఉంటుంది, మనకి సక్సెస్ కూడా ఉంటుంది. ఈ వీడియో కానీ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూసారంటే, అసలు ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ వచ్చి క్యాషు, కాజు, జీడిపప్పు బిజినెస్ అన్నమాట. సో ఈ జీడిపప్పు పుట్టుపూర్వకం ఏంటి, అసలు ఎప్పుడు వచ్చింది, ప్రజెంట్ మార్కెట్ పరిస్థితులు ఏంటి, దాంట్లో ఉండే వెరైటీస్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఎంత, మొత్తం ఏ టు జెడ్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్, ఈ జీడిపప్పు అనేది మన భారతదేశానికి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, అసలు ఎలా వచ్చింది చూడండి. 1563-1570 పోర్చుగీస్ వాళ్ళు మన భారతదేశం వచ్చేటప్పుడు ఆ క్యాష్యూ నట్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. జీడిపప్పుని మన దేశానికి ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళే. యాక్చువల్లీ ఈ జీడి చెట్టు, క్యాష్యూ ట్రీ, ఒక నేటివ్ వచ్చి ఈస్టర్న్ బ్రెజిల్, ఓకేనా. సో వాళ్ళు ఫస్ట్ దీన్ని గోవాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ గోవా నుంచి మన భారతదేశానికి మెల్లగా స్ప్రెడ్ అయ్యింది వివిధ ప్రాంతాలకి. సో దానికే ఇప్పుడు కూడా గోవా క్యాషూస్ అంటే చాలా ఫేమస్ అనమాట. విదేశాలకు కూడా అక్కడ నుంచి ఎగుమతి చేస్తారు, అంటే అంత ఫేమస్. కానీ మన భారతదేశంలో ఎక్కువ ప్రొడక్షన్ ఉండే స్టేట్ ఏది అంటే, ఎక్కువ పండించే రాష్ట్రం ఏది అంటే, ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది, సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, మూడో ప్లేస్లో ఒరిస్సా, నాలుగో ప్లేస్లో కర్ణాటక, ఐదో ప్లేస్లో కేరళ, ఇంకా మిగతా స్టేట్లన్నీ చెదురుమదురుగా అక్కడక్కడ పండిస్తున్నారన్నమాట. సో ఈ పంట ప్రొడక్షన్ ఎంత ఉంది అంటే, మీకు మహారాష్ట్రకి ఆంధ్రప్రదేశ్కి సాగు విస్తీర్ణంలో అంత పెద్ద తేడా లేనప్పటికీ ఆ ప్రొడక్షన్లో మాత్రం చాలా డిఫరెంట్ ఉంది. మహారాష్ట్ర సుమారు 256 మెట్రిక్ టన్లు, అంటే ఒక టన్ అంటే 1000 కేజీలు ఫ్రెండ్స్, 256 మెట్రిక్ టన్లు ప్రొడక్షన్ మహారాష్ట్ర ఉంటే, మన ఆంధ్రప్రదేశ్ వచ్చి 111 మెట్రిక్ టన్లతో రెండో ప్లేస్లో ఉంది, ఒరిస్సా వచ్చి 93 మెట్రిక్ టన్లతో మూడో ప్లేస్, తర్వాత కర్ణాటక 85, కేరళ 83 మెట్రిక్ టన్లతో అలా పంచుకుంటున్నారు. మిగతా స్టేట్స్ మొత్తం కలిపి 148 మెట్రిక్ టన్లు అయితే పండిస్తున్నారు, అంటే నేను చెప్పే లెక్క 2017 లెక్క ప్రకారం. సో మహారాష్ట్రలో రత్నగిరి, సింధుదుర్గ్, రాయపాడ్, కొల్హాపూర్, నాజిక్, ఇలా వివిధ జిల్లాల్లో పండిస్తుంటే, మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి మేజర్గా, అంటే చిన్న చిన్నగా అన్ని జిల్లాల్లో కూడా ఉండొచ్చు ఏమో, కానీ మేజర్ వచ్చి మీకు శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయనగరం, ప్రకాశం డిస్టిక్. సో ఇక్కడ భారీ ఎత్తున పండిస్తున్నారన్నమాట ప్రొడక్షన్ అనేది. ఇంకా అలా వివిధ రాష్ట్రాల్లోనూ ప్రొడక్షన్ అనేది ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు చూసుకుంటే, మీకు మన భారతదేశంలో నుంచి భారతదేశం ఇక్కడ నుంచి క్యాష్యూని ఎగుమతి చేస్తుంది, దిగుమతి చేసుకుంటుంది. అదేంటి ఎగుమతి చేయడం ఏంటి, మళ్ళీ దిగుమతి చేసుకోవడం ఏంటి అంటే, మన భారతదేశం ఈ ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో ఉండేది వచ్చి వియట్నాం, ఏది ఈ క్యాష్యూ ఎగుమతి చేయడంలో. వియట్నాం తర్వాత మనమే ఉన్నామన్నమాట క్యాష్యూ ఎగుమతి చేయడంలో. సో ఈ క్యాషు ఎక్కువ పండించే దేశాలను చూసుకుంటే మీకు వియట్నాం రాదు, వియట్నాం కూడా ఆ వరుసలో ఉంది. కాకపోతే ఫస్ట్ చూసుకుంటే మీకు ఆఫ్రికన్ కంట్రీస్, అటు టాంజానియా, మొజాంబిక్, అలా ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువ పండిస్తున్నారన్నమాట. మనం ఏం చేస్తున్నామంటే, ఇలా టాంజానియా, మొజాంబిక్, కెన్యా, ఇలా వివిధ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి క్యాష్యూ కెర్నల్స్, అంటే రా క్యాష్యూ అంటారు. యాక్చువల్లీ మీకు జీడిపప్పు ఎలా ఉంటుంది, పైన షెల్స్ ఉంటాయి కదా, పెంకు టైప్లో, కెర్నల్స్ అన్నా షెల్స్ అన్నా. సో అవి, దాని లోపల జీడిపప్పు అనేది ఉంటుంది, అవి దాన్ని కట్ చేసినప్పుడు దాని లోపల. సో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అలా రాగా మనం దిగుమతి చేసుకొని మళ్ళీ ప్రాసెసింగ్ చేసి మళ్ళీ అంతే పెద్ద మొత్తంలో విదేశాలకి ఎగుమతి చేస్తున్నాం. అర్థమైంది కదా నేను చెప్పింది మీకు. రా క్యాష్యూ అంటే క్యాష్యూ కెర్నల్ని మనం దిగుమతి చేసుకొని జీడిపప్పుగా దాన్ని మళ్ళీ విదేశాలకి ఎగుమతి చేస్తున్నాం. సో ఈ విధంగా మనం మనకు ముందు గట్టి పోటీ ఇస్తున్నాం వియట్నాంకి, ఓకేనా. వియట్నాం వచ్చి ఈ ప్రపంచంలోనే సుమారు 45% నుంచి 50% క్యాష్యూని వాళ్ళే ఎగుమతి చేస్తున్నారన్నమాట వియట్నాం. సో మన ఇద్దరి మధ్యన మంచి పోటీ ఉంది, ఫుల్ పోటీ. ఆ రేట్ అనేది కూడా నిర్ణయం అనేది అక్కడ నుంచే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మీకు ఈ జీడిపప్పులో చూసుకుంటే, మన భారతదేశంలో మీకు 3 రకాలు, అంటే నార్మల్గా 29 రకాల జీడిపప్పులు ఉన్నాయి యాక్చువల్లీ. అంటే
ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయగలిగింది. ఇంకా రకరకాలు ఉన్నాయి కానీ 36 దాకా, బట్ 29 మాత్రమే వాడకంలో ఉంది. ఈ 29లో కూడా ఎక్కువ మొత్తంలో వాడకంలో ఉండేది మీరు చూసుకుంటే ఒక 6-7 రకాలు ఉంటాయి అత్యధిక శాతం. సో అవి ఏవేవి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. అంతకుముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. సో ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరన్నమాట. W210, W150, W240, W320, W400, W180 ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మీకు. అన్ని రకాలు కూడా ఒకేలానే ఉంటుంది. ఈ జీడిపప్పు విషయానికి వస్తే చాలామంది మా ఊర్లో ఈ రేటు ఉందండి, ఇప్పుడు నేను ఒక 500, 600, 700, 800 చెప్పాను అనుకోండి, మీలో చూసే వాళ్ళు చాలామంది ఏమనుకుంటారు, మా ఊర్లో ఈ రేటు ఉంది ఈ రేటు ఉందంటారు. సో జనాలు ఎవరు కావాలన్నా కిరాణా షాపుల్లోనే ఎక్కువ మంది కొంటుంటారు. నెక్స్ట్ మీకు మార్ట్, డి మార్ట్, రిలయన్స్ ఇటువంటి మార్ట్లో. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరికి కూడా ఈ రకాలు అడగరు. వెళ్ళి జీడిపప్పు ప్యాకెట్ చూసుకుంటారు, రేట్ చూసుకుంటారు, తీసుకుంటారు. తక్కువ కొనే వాళ్ళు తక్కువ రేట్లో చూసుకుంటారు అంతే తప్ప రకాలు తెలియదు వాళ్ళకి. దీంట్లోనే వ్యాపారులు ఎక్కువ ఆదాయం చూస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మీకు రకాలు చెప్తున్నాను చూడండి. దీంట్లో ఫస్ట్ మీకు చూసుకుంటే తక్కువ రేట్లో దొరికేదంటే W450, సో W400, ఇవి రెండు కూడా ఇంచుమించు మీకు రేట్ ఒక 500 అలా దొరుకుతుంది ఒక కేజీ. అదే మీరు W320 చూసుకుంటే మీకు 520 ఆ రేంజ్లో ఉంది ఒక కేజీ. ప్రెసెంట్ రేట్ నేను చెప్తున్నాను. నేను చెప్పే డీలర్షిప్కి, మీరు చెప్పే డీలర్స్ అంటే మీరు అప్రోచ్ అయ్యే డీలర్స్కి ఒక 50 రూపాయలు, 100 రూపీస్ అనేది అటు ఇటుగా ఉండవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ క్యాషు రేట్స్ అనేది ఒక వారానికి అటు ఇటుగా అంటే ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. సో W330 అనేది చాలా పాపులర్ అన్నమాట, యాక్చువల్లీ ఎక్కువ వాడకంలో. సో అది మీకు 520 దాకా పడుతుంది ఒక కేజీ. అదే W240 చూసుకుంటే మీకు 580 దాకా పడుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే W210, ఇది 670 నుంచి 720 రూపాయల దాకా పడుతుంది కేజీ. ఇది జంబో అనమాట, జంబో సైజ్ W210 అనేది. W180 అనేది 750 నుంచి 810 రూపాయల దాకా పడుతుంది. ఇదే కింగ్ అంటారు దీన్ని, ఏది క్యాషులోనే కింగ్, W180. సో ఇది బిగ్ సైజ్ అనమాట, ఏది W180 అనేది. W210 కూడా జంబో. నెక్స్ట్ W240, W320 అనేది ఎక్కువ వాడకం, పాపులర్గా వాడుతూ ఉంటారు ఎక్కువ మంది. సో ఇప్పుడు చెప్పాను కదా మీరు W180ని కేజీ 750, 810. ఇప్పుడు నేను పొరపాటున నేను ఈ జీడిపప్పు చూపించి మీకు ఏమనిపిస్తుందంటే మా ఊళ్ళో 600కే దొరుకుతుంది, 650కే దొరుకుతుంది, మీకు ఎన్ని కేజీ కావాలో చెప్పు నేను సప్లై ఇస్తానని చాలామంది కమెంట్ పెడతారు. సో అది అవగాహన లేకపోవడం వల్ల, బట్ చెప్తున్నాను కదా. సో దీని రేట్ని బట్టి మీరు అమెజాన్లో చూసుకోండి. W180 అనేది 450 గ్రాములు, 619 రూపాయలు ఉంది. ఏది 450 గ్రాములు అంటే ఒక కేజీ ఎంత, మీకు సుమారు 1300-1400 దాకా వెళ్ళిపోయింది ఒక కేజీ W180. బట్ మనకి వీళ్ళు ఇచ్చేది ఎంత, హోల్సేల్గా కొనేటప్పుడు 750 నుంచి 810 దాకా ఇస్తారు. సో ఎంత డిఫరెంట్ ఉంది చూడండి రేట్ వేరియేషన్ అనేది. సో ఇప్పుడు ఈ జీడిపప్పులోనే ఇంకా రకాలు ఎలా ఉంటుంది అని చెప్తాను చూడండి ఫ్రెండ్స్. జీడిపప్పుల్లో 3 రకాలు. ఇప్పుడు మామూలుగా ఫుల్ ఇప్పుడు అన్ని రేట్లు చూసుకున్నాము, నెంబర్స్ చెప్పాను. ఇవి కాకుండా దీంట్లో నెక్స్ట్ వచ్చేది స్ప్లిట్ క్యాషియో అంటారు. స్ప్లిట్ క్యాషియో అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంతకుముందు చూసింది మొత్తం జీడిపప్పు పూర్తిగా ఉండేది, ఇది ఏమో కరెక్ట్గా నిలువుగా సగం సగం ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, దీన్నే స్ప్లిట్ క్యాషియో అంటారు. సో దీని రేట్ మీకు చూసుకుంటే మీకు మీకు 300, 350, 400 అలా ఉంది. అదేంది ఆ విధంగా రేట్ డిఫరెంట్గా అని చెప్తున్నారంటే, చెప్పాను కదా ఒక ఇప్పుడు W180లో మీకు స్ప్లిట్ క్యాషియో చూసుకుంటే అదొక రేట్ ఉంటుంది. అదే మీరు W400లో చూసుకుంటే అదొక రేట్ ఉంటుంది. హోల్సేల్గా కొనేటప్పుడు అది 350, 400 ఇలా. ఎక్కువ మంది కిరాణా షాపుల్లో తీసుకునేటప్పుడు ఇప్పుడు ఇంట్లో పాయసం చేసుకోవాలంటే అప్పుడు తెచ్చుకుంటారు ఒక 100 గ్రాములు, 50 గ్రాములు. సో అప్పుడు కిరాణా షాపులో ఎక్కువ మంది స్ప్లిట్ ఇదే ఇస్తారు క్యాషు. సో కాకపోతే ఇది ఎక్కువ మందికి తెలీదు ఈ రేటు ఇలా ఉంటుంది అని.
కాబట్టి అలానే ఇదే స్ప్లిట్ క్యాష్యూలో మీకు 600లో కూడా ఉంది ఒక కేజీ, ఏది ఒక కేజీ అనేది. సో అదే చెప్పాను కదా రకాలు. ఇప్పుడు నేను చెప్తూ వచ్చాను కదా W210, W240, W180, W320, W400. సో ఇలా మారేటప్పుడు దాంట్లో వచ్చే స్ప్లిట్ కూడా మీకు మారుతూ ఉంటుందన్నమాట రేట్. సో మనం బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏ రకం సెలెక్ట్ చేసుకోవాలి, మనం పెట్టే ప్రాంతం పట్టణ ప్రాంతమా టౌనా విలేజా, సో దానికి తగ్గట్టు మనం తెచ్చుకున్నప్పుడు మనం సక్సెస్ అనేది బిజినెస్లో అవుతాం. సో మీరు ఎంచుకునేటప్పుడు కూడా ఈ విధంగానే ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ విషయానికి వద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదొచ్చి బ్రోకన్ క్యాష్యూ అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకా ఎక్కువ ఆదాయ మార్గం మనకి, ఇది ఈ బ్రోకన్ క్యాష్యూ అనేది. సో మొత్తం ముక్కలు అంటే ఇంతకుముందు స్ప్లిట్ అంటే నిలువుగా, అంటే నీట్గా నిలువుగా ఉంటుంది, కానీ ఇది బ్రోకన్ క్యాష్యూ అనేది మొత్తం ముక్కలు ముక్కలుగా ఉంటుంది. సో ఇటువంటిది తెచ్చినప్పుడు మనకి ఇంకా ఆదాయం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బేకరీలో వాడతారు, బేకరీలో వాడేది మొత్తం కూడా ఇదే అన్నమాట, ఇది బ్రోకన్దే. సో ఇది కాకుండా మీకు డ్రింక్స్, ఇప్పుడు బాదం పాలు మీకు తెలిసినట్టు చెప్పాలంటే బాదం పాలు ఉంది, బాదం పాలలో బాదంతో పాటు క్యాష్యూ కూడా వేసేస్తారు, యాక్చువల్లీ కట్ చేసి చాలా చోట్ల. సో ఆ బాదం పాలలో వాడే క్యాష్యూ కూడా ఇటువంటి ముక్కలే వాడతారు, బ్రోకన్ క్యాష్యూ. సో ఇది కాకుండా రెస్టారెంట్స్ ఉంటాయి, ఇప్పుడు మనకి బిర్యానీ, ఇప్పుడు మంచి చాలా ఫేమస్ అంటే మాత్రం బిర్యానీ స్ప్లిట్ క్యాష్యూ యూస్ చేస్తారు బిర్యానీలో. ఎవరు కూడా పూర్తి జీడిపప్పుని వేయరు, స్ప్లిట్ క్యాష్యూనే యూజ్ చేస్తారు. పూర్తి జీడిపప్పు వేసినా అంత ఇది అనిపించదు, ఎక్కువ టేస్ట్ మారిపోద్ది. సో ఎక్కువ మంది ఈ చిన్న చిన్న బిర్యానీ పాయింట్లో అయితే ఈ బ్రోకనే వాడతారనమాట. ఇది ఇలా అంటే రెస్టారెంట్స్లో చాలా ఐటమ్స్కి ఈ దేంట్లో అయితే జీడి వాడుతున్నారో దానికి అంతా బ్రోకనే వాడతారు, ఎక్కువ మొత్తంలో సేల్స్ ఉంటాయి. సో ఈ బ్రోకన్ వచ్చేటప్పటికి మీకు 200-250కే దొరుకుతుంది అనమాట. బ్రోకన్ అంటే చాలా ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ కేజీకి, వాడకం కూడా అంతే ఉంటుంది అనమాట. సో మనకి ఇప్పుడు చాలామందికి ఈ విషయం తెలియదు, ఎక్కువ మంది కూడా జీడిపప్పు అంటే వెంటనే ఈ పూర్తిగా ఉండే పప్పు కానీ ఈ స్ప్లిట్ క్యాష్యూ కానీ ఇది ఎంచుకుంటారు. బట్ ఇప్పుడు చూడండి ఇది. సో ఇది చాలా మొత్తంలో దిగుమతి చేసుకొని వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళని కాంటాక్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్లో పలాసలో ఎక్కువ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ మనకి అక్కడ తక్కువ రేటుకు దొరకకపోవడానికి కారణం అంటే చూడండి, ఇక్కడికన్నా నార్త్ ఇండియాలో ఎందుకు తక్కువ దొరుకుతుందంటే దిగుమతి చేసుకొని, నేను ఇంతకుముందు చెప్పాను కదా విదేశాల నుంచి మనం క్యాష్యూ కెర్నల్ని దిగుమతి చేసుకొని ప్రాసెసింగ్ చేసి మళ్ళీ ఎగుమతి చేసేవాళ్ళు మనకి తక్కువ రేటుకి అందించగలరు. కాబట్టే మీకు కొంతమంది కమెంట్ సెక్షన్లో కూడా పెట్టారు ఏమని, పలాసలో నేను మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే మాది పలాస జీడిపప్పు ఈ రేటు ఇక్కడే దొరకలేదు, ఇక్కడే దొరకనప్పుడు మాకు ఎలా వేరే చోట దొరుకుతుంది అని. సో నేను వాళ్ళకి ఆన్సర్ కూడా చెప్పేశాను ఏమని, మీకు ప్రొడక్షన్లో నెంబర్ వన్ ఉండేది మహారాష్ట్ర, సుమారు మన ఆంధ్రప్రదేశ్లో రెండింతలు మహారాష్ట్రలో ప్రొడక్షన్ ఉంది. ప్రాసెసింగ్ యూనిట్ చూసుకుంటే జంబో, నిజం చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ మీకు 5వ ప్లేస్లో ఉందన్నమాట, ఇది ప్రాసెసింగ్ యూనిట్స్ విషయంలో. ప్రొడక్షన్లో 2వ ప్లేస్లో ఉంది, అంతేగాని ప్రాసెసింగ్ యూనిట్స్లో మనం 5వ స్థానంలో ఉంటాం. మీకు చూసుకుంటే మహారాష్ట్రలో 2200 ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి, అంటే క్యాష్యూ కెర్నల్ నుంచి జీడిపప్పును వేరు చేసే ఆ యూనిట్స్ అనేది 2200 ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది, 175 మాత్రమే ఉంది. మీకు సెకండ్ ప్లేస్ చూసుకుంటే కేరళలో 432 ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. తమిళనాడు లిస్టులోనే రాదు ప్రొడక్షన్, క్యాష్యూ ప్రొడక్షన్, బట్ ప్రాసెసింగ్ యూనిట్ చూసుకుంటే 417 ప్రాసెసింగ్ యూనిట్స్లో 3వ ప్లేస్లో ఉంది. 4th వచ్చి ఒరిసా, 350 ప్రాసెసింగ్ యూనిట్ ఒరిసా. మనం 5th ప్లేస్లో ఉన్నాం, 175 ప్రాసెసింగ్ యూనిట్స్. సో మనం ఎలా, మన దగ్గర తక్కువ రేట్ ఎలా దొరుకుతాయి, పలాసలో కావచ్చు, మీకు ఈస్ట్ గోదావరి వెస్ట్లో కావచ్చు. సో దానికే మనకన్నా అటువైపు తక్కువ రేటుకు దొరుకుతున్నాయి. బీ ప్రాక్టికల్, మీరు ఎప్పుడైనా వాస్తవానికి దగ్గరగా ఉండండి, అర్థం చేసుకోండి ఓకేనా. ప్రతి బిజినెస్ను కూడా ఇటువంటి మెలకువలు అనేది మనకు తెలుసుకోవాలి, తెలుసుకున్నప్పుడు మాత్రమే ఎందుకు ఎక్కడ తక్కువ దొరుకుతుంది అని మీకు అర్థమవుతుంది అన్నమాట ఓకేనా. సో ఎందుకంటే మనం దిగుమతి చేసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేసే వాళ్ళ దగ్గర ఈ స్ప్లిట్ క్యాష్యూ బ్రోకన్ క్యాష్యూ అనేది తక్కువకే దొరుకుతుంది రేట్లు. ఎందుకంటే మహారాష్ట్రకంతా చాలా తక్కువ, నాజిక్ వైపు అంతా వెళ్ళిపోయారంటే మీరు అంటే నేను ఆల్రెడీ వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను, నాజిక్ మీరు రైల్వే స్టేషన్ బయటకు వస్తేనే
తోపుడు బండి మీద ఒక కవర్ నిండా జీడిపప్పులు పెట్టుకొని అమ్ముతుంటారు. యాక్చువల్లీ ఎంతమంది మీరు వాచ్ చేస్తారని తెలియదు కానీ నాజిక్లో ఎక్సలెంట్గా, కాబట్టి అక్కడంతా చాలా చీప్ ఫ్రెండ్స్. ఏది జీడిపప్పు మీరు వాచ్ చేశారా? మీకు మీరు సిటీలో ఉండే వాళ్ళైతే హిందీ వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు హిందీ వాళ్ళు ప్యాకెట్లో జీడిపప్పు ప్యాక్ చేసుకొని కింద కూర్చొని ఒక 30-40 ప్యాకెట్లు పెట్టుకొని అమ్ముతుంటారు. మీరు చాలా చోట్ల సిటీలో తిరిగిన వాళ్ళు ఖచ్చితంగా చూసే ఉంటారు, సిటీ కానీ టౌన్లో కానీ మన ఏపీ తెలంగాణలో కంపల్సరీ ఈ హిందీ వాళ్ళు చాలా తక్కువ రేటుకి ఇస్తుంటారు మన షాప్ కన్నా వాళ్ళ దగ్గర చాలా తక్కువకి. ఎలా తక్కువ దొరుకుతుంది? వాళ్ళు ఏం చేస్తున్నారంటే మహారాష్ట్ర ఇటువంటి ప్లేస్ నుంచి తెచ్చేసుకుంటారనమాట. సో దానివల్ల వాళ్ళు తక్కువ రేటుకే ఇవ్వగలుగుతున్నారు, మీకు ప్రాక్టికల్గానే చెప్తున్నాను ఆధారాలతో సహా. సో మనం కూడా ఏం చేయాలంటే ఈ జీడి వ్యాపారంలో దిగాలి అనుకున్నప్పుడు మీకు ఇలా ప్రాసెసింగ్ యూనిట్ నుంచి డైరెక్ట్గా తీసుకునే వాళ్ళు డీలర్స్ ఉంటారు, పెద్ద పెద్ద డీలర్స్. ఇప్పుడు నేను రేట్ చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఇటువంటి రేట్స్ కన్నా ఒక 50 అటు ఇటుగా కూడా మనం బల్క్గా కొన్నప్పుడు. బట్ వాళ్ళ కండిషన్ ఏం చెప్తారంటే మీకు మినిమం 100 కేజీలు తీసుకోవాలి అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఒకే ఒక డీలర్ మాత్రమే సంవత్సరానికి సుమారు 25 టన్లు వ్యాపారం చేసే డీలర్స్ ఉన్నారు. 25 టన్లు అంటే లెక్కేసుకోండి, 1 టన్ అంటే 1000 కేజీలు, సుమారు 25,000 కేజీలు ఒక డీలర్స్ చేస్తున్నారంటే మన ఇండియాలో ఎంత కన్సెప్షన్ ఉంది, అట్లే విదేశాలకు మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాము వియట్నాం తర్వాత అంటే. సో ఇది అతిపెద్ద వ్యాపారం అన్నమాట. మీకు కరెక్ట్గా చెప్పాలంటే బాదం పప్పు వ్యాపారం కన్నా భారతదేశంలో ఈ క్యాషీ వ్యాపారం చాలా పెద్దది. ఇండియాలో క్యాషూ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కూడా ఉంది. అది ఎక్కడ ఉందంటే మీకు కేరళలోని ముండకల్ అనే ప్రాంతం, అంటే కొల్లం డిస్టిక్లో ఉందన్నమాట ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం బిజినెస్ విషయానికి వద్దాం. ఇప్పుడు ఎక్కడ కొనాలి, తక్కువ రేట్ ఎక్కడ ఉంటుందని చాలామందికి. చూడండి ఫ్రెండ్స్, రేట్ అనేది క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఎంచుకునేది నేను చెప్పాను కదా, ఇప్పుడు W180 ఎంచుకుంటే అది కింగ్ అన్నమాట ఈ జీడిపప్పులో. సో అది ఒక రేట్ ఉంటుంది, అదే మీరు W400 తీసుకుంటే అదొక రేట్ ఉంటుంది, అదే మీరు స్ప్లిట్ తీసుకుంటే ఒకటి, బ్రోకన్ క్యాషియస్ ఒకటి. మీరు ఏది ఎంచుకున్నా కూడా అన్ని ప్రాంతాల్లోనూ, ఇప్పుడు మీకు కొల్లం వెళ్ళిపోయారనుకోండి, మన భారతదేశంలో ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కువ ఉంది కాబట్టి, అంటే అక్కడ నుంచి ఎగుమతి ఎక్కువ అవుతుంటుంది కాబట్టి మీకు కొల్లంలో చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది. కొల్లం మార్కెట్ అంటే దీనికి ట్రేడింగ్ చేసే మార్కెట్ ఏరియా కూడా మీకు, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ క్లియర్గా గూగుల్ మ్యాప్లో వచ్చేస్తుంది ఏది ట్రేడింగ్. సో ఆ అడ్రస్తో సహా ఉందన్నమాట, మీరు అక్కడ నుంచి మీరు వేలంపాటలో పార్టిసిపేట్ చేసి కూడా తీసుకోవచ్చు. అటు లేదు డీలర్స్ ఉంటారు, అక్కడే ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ డీలర్స్ మీరు గూగుల్లో టచ్ చేశారంటే ఏది ఈ కేరళ కొల్లంలోని క్యాష్యూ ట్రేడర్స్ అని మీరు టైప్ చేశారంటే గూగుల్లో నెంబర్ ఆఫ్ ట్రేడర్స్ వస్తారు. కాకపోతే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎటువంటి పరిస్థితిలోనూ ఆన్లైన్లో డబ్బులు చెల్లించరాదు. బట్ దీంట్లో జరిగేది ఏ విధంగా ఉంటుందంటే, ఆల్రెడీ నేను బాదాం కూడా చెప్పాను, ఫస్ట్ 20% పే చేయమంటారు, తర్వాత ప్యాక్ చేసిన తర్వాత 40% పే చేయమంటారు, రిమైనింగ్ 40% వచ్చి ఎల్ఆర్ కాపీ మీకు వాట్సాప్లో పంపించగానే ఈ ఎల్ఆర్ అనేది మీకు అవి ఉంటేనే మీకు ట్రాన్స్పోర్ట్ విఆర్ఎల్లో కానీ నవతాలో కానీ మీ దగ్గరికి వచ్చేస్తే ఆ ఎల్ఆర్ పంప్ చూపిస్తేనే మనకి అది ఇస్తారు పార్సల్ మనకి, మన పేరు ఫోన్ నెంబర్ ఉన్నప్పటికీ. సో ఆ ఎల్ఆర్ మనకి పంపించగానే రిమైనింగ్ అమౌంట్ కూడా పంపించాలి అని కండిషన్ పెడతారు. బట్ జెన్యున్గా ఈ విధంగా చేసేవాళ్ళు 80% మంది ఉన్నారు, 90 కాదు 90% మంది జెన్యున్గా చేసేవాళ్ళు ఉన్నారు. బట్ ఇదే పనిగా అంటే కల్తీ నాసీ రకం, అంటే కాస్త ఈ స్ప్లిట్ ఇటువంటిది కాస్త క్వాలిటీ తక్కువది మిక్స్ చేసి మనం కొత్తగా దిగుతాం కదా. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ W240కి మనం ఆర్డర్ ఇచ్చామనుకోండి 580, కొల్లంలో అయితే 520 ఇప్పుడు ఏది W240, అదే మీరు 200-300 కేజీలు తీసుకుంటే ఇంకా కూడా తగ్గించేస్తారు. సో అదే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దానికన్నా తక్కువ రేటు ఉంటుంది కదా W400. సో అవి దీంట్లో మిక్స్ చేసే అవకాశం ఉంది, మనకు తెలియదు కదా. కాబట్టి మీరు ఏదైనా డైరెక్ట్గా వెళ్ళాలి, డైరెక్ట్గా వెళ్ళి అక్కడే ఉంటే ప్యాకింగ్ అయ్యేదాకా డబ్బులు అనేది కూడా అప్పుడు పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఏముంది మనం ఒకసారి 2 సార్లు ట్రాన్సాక్షన్ అనేది డైరెక్ట్గా వెళ్ళి ముఖాముఖి కలిసి జరిగిన తర్వాత ఆన్లైన్లో ఇచ్చుకోవాలి. చాలామంది కూడా ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, ఫోన్ నెంబర్ ఏ విధంగా మీరు అసలు అది సరైన ప్రాసెస్ కాదు.
ఫస్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోవాలి అడ్రస్కి. మీకు అడ్రస్ క్లియర్గా ఉంటే గూగుల్లో మ్యాప్తో సహా చూపిస్తుంది లొకేషన్, ట్రేడర్స్ ఒక ఆఫీస్ లొకేషన్. డైరెక్ట్గా వెళ్ళి కలిసి మాట్లాడి క్వాలిటీ చూసేసుకొని ప్యాక్ చేసుకొని రెండు సార్లు అయిన తర్వాత మూడోసారి ఆన్లైన్లో మీరు అమౌంట్ పే చేసి మీ అడ్రస్కి ట్రాన్స్పోర్ట్ ద్వారా తెప్పించుకోవాలి. ఇది వ్యాపార లక్షణం. అప్పుడే మీరు లాస్ అవ్వకుండా ఉంటారు. లేదు నేను ఆ విధంగా చెయ్యనంటే అది మీ ఇష్టం అన్నమాట. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇంకా కొల్లం కాకుండా నాకు వేరే ఆప్షన్ ఇవ్వండి, మాది హైదరాబాద్, మాకు హైదరాబాద్ నుంచి కొల్లం కాస్త లాంగ్ అవుతుంది, మాకు దగ్గరలో కావాలి అనుకుంటే మీరు రత్నగిరిని ఎంచుకోండి. మీకు మహారాష్ట్రలోని రత్నగిరి చాలా ఎక్కువ ప్రొడక్షన్ ఉంది. ఇక్కడ మన భారతదేశంలో ప్రొడక్షన్ మహారాష్ట్ర. ఆ మహారాష్ట్రలో అత్యధికంగా ప్రొడక్షన్ ఉండేది, ప్రాసెసింగ్ యూనిట్స్ ఉండేది రత్నగిరిలో. సో మీరు రత్నగిరి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో రత్నగిరి క్యాష్యూ ప్రాసెసింగ్ యూనిట్ కానీ క్యాష్యూ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ అని కానీ టైప్ చేయండి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆ మొత్తం కనిపిస్తాయి మీకు యూట్యూబ్లో. సో రత్నగిరి ఎంచుకోండి. లేదు నాకు అలా కూడా కాదు, మాకు కొల్లం అవగాహన లేదు, రత్నగిరి అవగాహన లేదంటే వేరే మార్గం లేదు అనుకుంటే మీరు ఢిల్లీ, నేను ఆల్రెడీ ఎక్కువ మీకు చెప్పేదే సడర్ బజార్. వేరే మార్గం లేదు అనిపించేటప్పుడు మీరు సడర్ బజార్ ఎంచుకోవచ్చు. సడర్ బజార్లో కూడా క్యాష్యూ అంటే వాళ్ళందరూ ట్రేడర్స్, వ్యాపారస్తులు. సడర్ బజార్ అంటే వాళ్ళకి ఎక్కడ తక్కువ రేట్లో సప్లై ఇస్తారో అది మహారాష్ట్ర కావచ్చు, మన ఆంధ్ర పలసాల నుంచి కూడా వెళ్ళొచ్చు, లేకపోతే కొల్లం నుంచి, కేరళ నుంచి వెళ్ళొచ్చు, కర్ణాటక నుంచి కూడా వెళ్ళొచ్చు. ఎవరు తక్కువకి ఇస్తే వాళ్ళు తెచ్చి అక్కడ సేల్ చేస్తారు మార్జిన్ పెట్టుకొని. సో అక్కడ నుంచి అయినా తెచ్చుకోవచ్చు. గోవాలో కూడా చాలా చీపే. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఏరియా చీప్ అంటున్నారంటే చెప్తున్నాను కదా, ప్రొడక్షన్ అనేది అన్ని చోట్ల ఉన్నాయి. సుమారు 4-5 స్టేట్లో ఎక్కువ ప్రొడక్షన్ ఉంది. అటువంటప్పుడు అన్ని చోట్ల క్వాలిటీ వైజ్ అనేది తక్కువ కూడా లభిస్తూ ఉంటుంది. ఓకేనా? మన ఆంధ్రప్రదేశ్లోనే కొనాలి అనుకుంటే నేనైతే రీసెర్చ్ చేశాను, ఆంధ్రప్రదేశ్లో సప్లై తక్కువ రేటుకి ఇచ్చేవాళ్ళు అనుకుంటే నాకు అందుబాటులో అయితే రాలేదు నా రీసెర్చ్లో. బట్ ప్రొడక్షన్ అయితే మనమే సెకండ్ ప్లేస్లో ఉన్నాం, అది కూడా కరెక్ట్గా చెప్తున్నాను. సో నేను మీకు ఏది కూడా ఈ వ్యాపారం గురించి ఒక అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో చేశానన్నమాట. పర్టికులర్గా ఒకరు మొబైల్ నెంబర్ ఇస్తే మరుక్షణం మీకు వచ్చే అలవాటు, వెంటనే ఫోన్ చేస్తారు, వాళ్ళు చెప్పే మాటలు నమ్మేస్తారు, అక్కడే మీరు దెబ్బతింటారనమాట. సో ఏదైనా డైరెక్ట్గా వెళ్ళాలి, చూడాలి, తర్వాత ఈ బిజినెస్లో దిగాలి. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు ఈ క్యాష్యూ నట్స్ ఎక్కడ ఎప్పుడు వచ్చింది మన దేశానికి అని చెప్పాను, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారనేది చెప్పాను, ఎన్ని వెరైటీస్ ఉందని చెప్పాను, మార్కెటింగ్ గురించి చెప్పాను, ప్లస్ అవి దొరికే ప్లేసెస్ కూడా చెప్పాను. ఫైనల్గా మీకు చెప్పవచ్చేది ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరు నార్మల్గా జీడిపప్పుతో పాటు ఈ స్ప్లిట్ క్యాష్యూ ప్లస్ బ్రోకన్ క్యాష్యూ, బ్రోకన్ క్యాష్యూ మార్కెటింగ్ చేసే వాళ్ళు మన ఏపీలో తక్కువ ఉన్నారు. అంటే మీ జిల్లాలో ఏది పెద్ద సిటీయో అక్కడికి వెళ్ళి ఒకసారి బ్రోకన్ క్యాష్యూ ఉందా అని అడగండి. ఒకవేళ 1-2 ఏదైనా హోల్సేల్ షాప్లో ఉండొచ్చేమో కానీ ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి. సో అవి కూడా అంటే 3 ఉండాలి, నార్మల్ క్యాష్యూ, స్ప్లిట్ క్యాష్యూ, బ్రోకన్ క్యాష్యూ. 3 మీరు పెట్టుకొని మెల్లగా ఆర్డర్ పట్టుకుంటే ఒక 3-4 మంత్స్, ఎందుకంటే పెట్టగానే చాలామందికి తెలియదు కాబట్టి 3-4 మంత్స్ తర్వాత మెల్లగా స్ప్రెడ్ అవుద్ది మీరు ఇలా సప్లై ఇస్తున్నారని, మీ బిజినెస్ కూడా రెగ్యులర్గా ఉంటుందన్నమాట. సో ఏదైనా 100 కేజీలు మినిమం ఆర్డర్ తీసుకోమని చెప్తారు. నెక్స్ట్ ఎంతకి అమ్మాలని చాలామంది అడుగుతారు. అది తెలియాలంటే ముందు మీకు అమ్మే వాళ్ళు ఏ విధంగా వ్యాపారం చేస్తున్నారని అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మినిమం 100 కేజీలు ఆర్డర్ ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు 80 రూపీస్ ఒక కేజీ మీద వాళ్ళు మార్జిన్ పెట్టుకొని మీకు ఇచ్చినా కూడా 100 కేజీలు అనేటప్పటికి 8,000 వస్తుంది. ఇలా 100 మందికి వాళ్ళు ఇచ్చేటప్పుడు 8 లక్షలు వస్తుంది అన్నమాట. సో వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ అనేది, సో ఈ విధంగా అమ్ముతున్నారు. అంటే వాళ్ళు ఒక మనిషి మీద 80 రూపాయలు, 70 రూపాయలు, అదే మీరు 200 కేజీ తీసుకునేటప్పుడు వాళ్ళు 50 రూపాయలు మార్జిన్ పెట్టుకునే ఇచ్చేస్తారు. అంటే వాళ్ళకి 50 రూపాయలు అంటే సుమారు 200 కేజీ మీద వాళ్ళకి 10,000 రూపాయల దాకా మిగులుతుంది, అంతే కదా. 50 రూపాయల మార్జిన్ అంటే 100 కేజీలు 5,000, 200 కేజీలు 10,000, ఇలా 100 మందికి ఇచ్చేటప్పుడు ఇలా డిఫరెంట్ మార్జిన్తో. సో మీ దగ్గర కూడా బల్క్గా కొనేటప్పుడు మీరు తగ్గించి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మీరు కూడా ఆఫర్ పెట్టాల్సి ఉంటుంది. మెల్లగా మీకు మార్కెట్లో, నెక్స్ట్ మీ దగ్గరలో ఉండే మార్కెట్లో ఎంత అమ్ముతున్నారు అనేది కూడా
రేట్ వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకన్నా ఒక 50 రూపీస్ తగ్గించి ఇచ్చినా చాలు, మీ దగ్గర ఈజీగా కంటిన్యూగా ఖాతా అనేది పడిపోతుంది. ఖాతా పడిపోతే ఆటోమేటిక్ మీకు రొటేషన్ అనేది వస్తుంది. సో ఇవన్నీ మీరు నిలదొక్కోవాలన్నా కుదురుకోవాలన్నా 3-4 మంత్స్ పట్టుద్ది. ఎందుకంటే అందరికీ తెలియాలి మీరు ఈ విధంగా క్యాషు బిజినెస్ చేస్తున్నారని. సో అంత ఈజీగా ఇది చెడిపోయే వస్తువు కూడా కాదు. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుంటే, కాస్త గ్రౌండ్ రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ సొంతం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు ప్రయత్నించాలే కానీ ప్రయత్నమే విజయం. సో నేను ఇప్పుడు A to Z కూడా ఈ క్యాషీ గురించి మీకు చెప్పాననమాట ఈ వీడియోలో. సో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.